ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షత పదవి మా గురుగారైన కర్ణాకర్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి పెద్దలు సుబ్బారెడ్డి గారికి పెద్దలు విజయసాయి రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి జిల్లా నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి జగనన్న సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను। నిజంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టమైన సమయంలో అపోజిషన్ లో కర్ణాకరన్నకి ఈ అధ్యక్షత పదవి ఇచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం। ఎందుకంటే బలమైన స్పష్టమైన గలం కలిగిన వ్యక్తి, అనుభవం, వాగ్దాటి, పార్టీ పట్ల విధేయత ఉన్న కర్ణాకర్ రెడ్డి గారు అయితే ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకొస్తారు। ఈ జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాడన్న నమ్మకం మా అందరికీ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఇది చంద్రబాబు నాయుడు గారి జిల్లా అని చెప్పుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు చేసింది శూన్యం। ఈరోజు అబద్ధాలు చెప్పి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడ్డదారిన ముఖ్యమంత్రి అయ్యాడు। అయిన రోజు నుంచి సూపర్ 6 చేస్తానని అవ్వడానికి ముందు చెప్పాడు, అయ్యాక సూపర్ చీటింగ్ చేస్తున్నాడు, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నాడు। అతని మీద పోరాటం ఈ చిత్తూరు గడ్డ మీద కర్ణాకర్ అన్న సారథ్యంలోనే స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే మన పార్టీకి పోరాటాలు చేయడం కొత్త కాదు। జగనన్న ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొని పోరాటాలు చేసి ప్రజలకి అండగా నిలబడ్డారో మనందరికీ తెలుసు। అలాగే కర్ణాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి అలాంటి పోరాట పటిమ ఉన్న కర్ణాకర్ అన్నకి మనం అందరం నిలబడి ఈ జిల్లాలో ఎవరికే కష్టం వచ్చినా మేమున్నాము అంటూ మనం అందరం బయలుదేరాలి। ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను। ఈరోజు ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఆవు పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సేవ్ చేసుకుని అంటున్నారు। ఈ జిల్లా సమన్వయకర్త, ఈ జిల్లాకే కాదు మా జిల్లాకు కూడా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నాతో పాటుగా సహచర శాసనసభ్యురాలుగా మంత్రిగా పనిచేసినటువంటి రోజమ్మ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు మన ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు, ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి, గురుమూర్తి గారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి। ఇంత ప్రచండమైన గాలులు వీస్తున్నా కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నా ఆయన మరి ఏం చేశాడో ఏమో నాకు తెలియదు, కానీ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది అద్భుతాన్ని సృష్టించినటువంటి గురుమూర్తి గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి మా సహచర శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, మళ్ళా రాబోయే కాలంలో మళ్ళా శాసనసభ్యులు కాబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా। అందరికీ నా హృదయపూర్వక, అదేవిధంగా జిల్లా నరు చెలుగు నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కరుణాకర్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు, కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు ఆయన గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక నిబద్ధత కలిగిన, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి, నాయకులుగా కూడా పదవులు వచ్చినా రాకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు అనేకమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీడీ చైర్మన్ గా వారిని నియమించిన తర్వాత అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని హిందూ మతాన్ని మరింతగా ప్రోత్సహించాలి ఈ దేశంలో అనేటువంటి ఉద్దేశంతో దళిత గోవిందాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన నిర్ణయం చేసినటువంటి గొప్ప వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు అనేకమైన పుస్తకాలు చదివారు. మాకేదైనా సందేహం వచ్చినప్పుడు ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాం, దీని సంగతి ఏమిటి అని. ఆయన అప్పుడు మాకు సలహా ఇస్తారు. అవి అప్పుడప్పుడు మేము టీవీల్లో చెప్పేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. చాలా పుస్తక పఠనం చేసినటువంటి వ్యక్తి. బహుశా పవన్ కళ్యాణ్ గారు అన్ని పుస్తకాలు చదవలేదేమో, కానీ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి, మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆయన్ని వాళ్ళు నియమించడం చిత్తూరు జిల్లాకి చాలా సంతోషమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వారిని మీ అందరి ఆశీస్సును వారికి కావాలనే ఉద్దేశంతో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చి ఆయన సమావేశంలో పాల్గొంటున్నాము అంటే ఆయన పార్టీకి ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదని మనం చేస్తున్నా. ఆయన నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని గెలుపు పదవులో నడిపించేటటువంటి బాధ్యతని, ఉత్సాహాన్ని మీరందరూ కూడా మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని మనం చేస్తున్నా. మరి నాకు అర్థం కాని అంశం ఏంటంటే, మరి చాలా మంది వచ్చారు, బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతూ ఉంది, మరి ఏంటి ఓట్లేమని రాలేదు, ఏమిటి అర్థం కావడం లేదు, మాయమైనా జరిగిందా, ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగినాయా అనేటువంటి సందేహాలు పెరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశాం, చాలా అద్భుతంగా పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం. అయినా గెలవలా,